వెల్కమ్ టు డిజిటల్ విక్స్ టీవీ తెలుగు. ఈ వీడియోలో రాహుగ్రహం వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది మరియు రాహుగ్రహ ప్రభావం వలన ఎటువంటి మార్పులు సంభవిస్తాయో తెలుసుకుందాం. పూర్తి వివరాలకు వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తులు ఉన్నది కూడా అంతే నిజం. దీనివల్ల ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావడం, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు రావడం, రోడ్డు ప్రమాదాలు జరగడం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, ఇంకా ఉద్యోగం వ్యాపారాలలో ఎదుగుదల లేకపోవడం, అలాగే చేస్తున్న వృత్తిలో నష్టాలు రావడం, ఇంకా కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, సంతానం కలగకపోవడం, అలాగే విద్యార్థులు చదువులో వెనుకబడడం, ఇంకా ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి, లక్ష్మీశాంతి లేకపోవడం జరుగుతుంటాయి. ఇలాంటి సమస్యలు మీకు ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు. ఇక పూర్తి వివరాలకు వెళితే 2020లో రాహు వృశ్చిక రాశి వారి యొక్క జాతక చక్రంలో 8వ స్థానంలో ఉంటాడు. రాహు ఇలా 8వ స్థానంలో ఉండటం వలన వృశ్చిక రాశి వారికి ఎలాంటి లాభాలు కలగవు. అయితే రాహు బుధుడు మరియు శుక్రునితో కలిసినప్పుడు మాత్రమే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే 2020 జనవరి 9-10వ తేదీలు, ఫిబ్రవరి 6వ తేదీ, మార్చి 4-5 తేదీలు, ఏప్రిల్ 28-29, మే 24, జూన్ 20-21, జూలై 17-18, ఆగస్టు 14, సెప్టెంబర్ 10-11వ తేదీలు మీకు అస్సలు కలిసిరావు. ఇంకా ఈ తేదీలలో మీరు ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా మీ సన్నిహితులతో వివాదాలు తలెత్తే అవకాశం కూడా ఉంది. అందువలన వృశ్చిక రాశి వారు ఈ తేదీలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా జూన్ 16 నుండి జూలై 16 వరకు ఉన్న సమయంలో మీకు వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కనుక వాహనం నడిపేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే వృశ్చిక రాశి వారు భాద్రపదం తర్వాత వచ్చే పూర్ణిమ రోజున 1 గ్రాము బంగారం కొని ప్రతి శుక్రవారం రోజున ఆ బంగారానికి నమస్కారం చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది. ఇంకా 2020 జూలై 17వ తేదీ నుండి ఆగస్టు 31వ తేదీ వరకు బుధుడు, శుక్రుడు మీకు అనుకూల ఫలితాలను కలుగజేస్తాడు. ఈ సమయంలో మీరు చేపట్టే అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. భార్యాభర్తల మధ్య గతంలో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. అవివాహితులకు వివాహ యోగం ఉంటుంది. రాహు మీకు ఎలాంటి ఫలితాలు ఇవ్వడు కనుక మీరు బుధవారం మరియు శుక్రవారం రోజున రాహుకాల సమయంలో శ్రీమాతను ధ్యానించడం వలన అనుకున్న ఫలితాలు కలుగుతాయి. అలాగే ప్రతిరోజు సాయంత్రం సమయంలో లలిత సహస్రనామ పారాయణం చేయడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ డిజిటల్ విక్స్ టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు.